వైకాపాను వ్యతిరేకించిన నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు ఆ పార్టీ సిద్దమవుతోంది వచ్చే నెల మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాల్లోపే వేటుపై నిర్ణయం తీసుకోనుంది అదే సమయంలో విపక్ష పార్టీల తరపున గెలిచి వైకాపాలోకి వచ్చిన ఐదుగురు ఎమ్మెల్యేలపై ఏ చర్య తీసుకోలేదు విలువలతో కూడిన రాజకీయం చేస్తాం అంటూ సత్యవచనాలు పలికే ముఖ్యమంత్రి జగన్ ఎమ్మెల్యేల అనర్హత వేటు విషయంలో ద్వంద్వనీతిని ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి గతేడాది ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపాను విభేదించిన ఆనం రామ్నారాయణ రెడ్డి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఉండవల్లి శ్రీదేవి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపై అనర్హత వేటు పెయ్యారని వైకాపా స్పీకర్కు ఫిర్యాదు చేసింది వచ్చే నెలాఖరున రాజ్యసభ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ఫిబ్రవరి మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యేలోగా ఈ నలుగురి వేటుపై నిర్ణయం తీసుకోనున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెదేపా తరపు గిరిచి తరువాత వైకాపా పంచన చేరిన వల్లభనేని వంశీ వాసుపల్లి గణేష్ మద్దాలి గిరిధర్ కరణం బలరాం జనసేన తరపు నెగ్గిన రాపాక వరప్రసాద్ కూడా వైకాపాలో చేరారు ఆయా నియోజకవర్గాల్లో వారు ఇప్పుడు వైకాపా అధికారిక సమన్వయకర్తలుగా కొనసాగుతున్నారు వారిపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం జగన్ మార్క్ పాలనకే చెల్లింది పార్టీని విభేదించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయం ఉన్నట్టుండే వైకాపా అధినాయకత్వానికి గుర్తొచ్చింది ఎప్పుడో గతేడాది మార్చిలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నలుగురు ఎమ్మెల్యేలు వైకాపాను విభేదించారు ఇప్పుడు తీరిగ్గా పది నెలల తరువాత వైకాపా ఫిర్యాదు చేసింది అది రెండు మూడు నెలల్లో సాధారణ ఎన్నికలు జరగబోతున్న సమయంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడంతో పాటు వారు వేరే పార్టీలో చేరారని వారిపై వెంటనే అనర్హత వేటు వేటువెయ్యారని డిమాండ్ చేశారు తమ టికెట్లను ఎడాపెడా చించేస్తున్న వైకాపా అధిష్టానంపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు ఇలాంటి సమయంలో రాజ్యసభ ఎన్నికల్లో వారంతా పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఓటేస్తారా లేదా అనేది అనుమానమే కోపంగా ఉన్న ఎమ్మెల్యేలు పార్టీకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని అర్థం కాని గందరగోళంలో ఉన్న వైకాపా అధినాయకత్వం ఈ గండం నుంచి గట్టెక్కేందుకే అలాంటి ఎమ్మెల్యేలందరినీ బెదిరించేందుకే ఇప్పుడు ఆ నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది ఈ విధంగా సొంత పార్టీ ఎమ్మెల్యేల్ని బ్లాక్ మెయిల్ చేసేందుకు వైకాపా అధిష్టానం సిద్ధమైందన్న వాదన వినిపిస్తోంది ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి రావాలంటే ముందుగా వారి పార్టీ ద్వారా వచ్చిన పదవులకు రాజీనామాలు చేసి వస్తేనే పార్టీలోకి తీసుకుంటాం అని నీతి బోధనలు చేసిన జగన్ తన వద్దకొచ్చిన బయట పార్టీలకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రం దర్జాగా తన పక్కనే కూర్చోబెట్టుకుని ఇంతకాలం రాజకీయాలు చేస్తున్నారు వైకాపా ఎమ్మెల్యేలు నియోజకవర్గాల సమన్వయకర్తలతో ఆయన నిర్వహిస్తున్న సమీక్షలు సమావేశాలకు ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు బ్రహ్మాండంగా హాజరవుతున్నారు ఇప్పటి వరకు కూడా వారు వేరే పార్టీల నుంచి వచ్చారని జగన్ కు రావడం లేదా మరి నలుగురు ఎమ్మెల్యేలతో పాటు పార్టీని వదిలేసి వెళ్లిన ఇద్దరు ఎమ్మెల్సీలపైన కూడా అనర్హత వేటు కోసం వైకాపా సోమవారం ఫిర్యాదు చేసింది